ఆఖరి మ్యాచ్ పై దృష్టి పెట్టింది. ఆదివారం జరిగే 5వ టీ20లోను కంగారులను ఓడించి సిరీస్ ను 4-1తో సొంతం చేసుకోవాలని టార్గెట్ గా పెట్టుకుందంటూ ఒక వార్త. ఇక పోస్టల్ బ్యాలెట్ బాక్సులు ఓపెన్. ఇబ్రహీంపట్నం ఆర్డీఓ ఆఫీస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత. బ్యాలెట్ బాక్స్ అండ్ స్ట్రాంగ్ రూమ్ కు తరలించిన రిటర్నింగ్ ఆఫీసర్. కొన్నింటికి సీల్ తాళాలు ఓపెన్, కొన్ని బాక్సులు ఖాళీ. కాంగ్రెస్ నేతల ఆందోళన, పోలీసుల లాఠీ చార్జ్. ఆర్డీఓ ఆఫీస్ కు కలెక్టర్ విచారణ జరుపుతున్నట్టుగా వెల్లడంటూ ఇబ్రహీంపట్నంలో గతంలో కూడా ఇవే జరిగినాయి, మళ్ళీ ఇవి రిపీట్ అయిపోతుంది మొత్తం. ఇదంతే ఇబ్రహీంపట్నంలో ఇగో ఓపెన్ చేసింది అట, సీల్ వేసింది. రాత్రి పేదలు అయితే విషయం ఏంటంటే ఇబ్రహీంపట్నం ప్రతిసారి చర్చ అవుతుంది. గతంలో కూడా జరిగింది, గతంలో కూడా కేవలం 150-200 ఓట్ల తేడా తోటి యాక్చువల్ గా మల్లెడ్డి రంగారెడ్డి గెలిచిండే. పెట్టెలు తారుమారు చేసి శ్రీలంకలం చేసి మన అయితే లాస్ట్ టైం కొన్ని ఇప్పటికొక తేడా ఉన్నది. ఇప్పుడు ఇబ్రహీంపట్నం ఉన్నటువంటి వాతావరణం అంత ఈజీగా వాళ్ళనుకున్నంత వాతావరణం లేదు. లాస్ట్ టైం మల్లెడ్డి రంగారెడ్డి పోటీ చేసింది, ఏనుగుర్తు బీఎస్పీ పార్టీ అభ్యర్థి పోటీ చేసింది. సో టీడీపీతో అలయన్స్ ఉన్నప్పుడు అక్కడ టీడీపీ సీట్ ఇవ్వడం కొంత ఇబ్బంది అయింది. సో 131తో బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయింది కాబట్టి సానుభూతి కూడా ఈసారి వర్కౌట్ అవుతుంది 100%. అంటే వాతావరణం గ్రౌండ్ కూడా అట్లే కనబడ్డది. రెండోది ఏంటంటే ఇది పూర్తిగా అధికారుల నిర్లక్ష్యంగా చూడాలి మనం. ఇది ఎందుకంటే ఓవరాల్ గా వీళ్ళు ఏం మార్చినా కూడా 10-20 బ్యాలెట్ ఓట్లను చేయగలుగుతారు, కానీ ఈవీఎంలు గీవీఎంలు అయితే అక్కడ డిస్టర్బ్ కాలేదు. జరిగిందంతా కూడా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల పైన జరిగినటువంటి వ్యవహారం. సో ఎంటైర్ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఇబ్రహీంపట్నంలో ఎన్ని ఉన్నాయంటే 400-500 ఓట్లే ఉన్నట్టున్నాయి. పోస్టల్ 1080 పోస్టులు ఓట్లు ఉన్నట్టున్నాయి. అందులో ఓపెన్ అయినా 1-2 బాక్సులు చేసారు. సరే ఏది చేసినా అది 100 ఓట్లు చేసినా 20 ఓట్లు చేసినా 50 ఓట్లు తప్పు, 100% తప్పు. కానీ ఈ 100% దీంతో ఫలితాలు తారుమారు అయితే అని నేను అనుకుంటాను. ఇబ్రహీంపట్నంలో 20-25 వేలతో గెలవచ్చు బహుశా. రజనీ నీకు ఒక పోటీ సర్వే జరుగుతూ ఉంది అంటే రజనీ చెప్పిందా ఎట్లా జరుగుతుంది? ఖచ్చితంగా మరి చూడాలి, చూడాల్సిన సర్వే అది. అది క్లోజ్ చేయి. ఒక సర్వే తీసుకురా, పోయింది జరాగన్న. నీకు పోటీని వాస్తవం కేసీఆర్ అయితే తినేవాడారు. కేసీఆర్ గెలిస్తే రేవంత్ రెడ్డి గెలిచి వాడారా? నీకు పోటీ ఉన్నది బరాబర్ దాన్ని ఏమంటావు చెప్పు. మనం మన భాష ఊరు భాషలో వల్లుబట్టుడు అంటారు అన్నట్టు. దాన్ని వల్లుబట్టుడు అంటారు అన్నట్టు. నిజంగా నాకు కూడా తెలియదు. పల్లు కదా వల్లుబట్టుడు అంటాం మనం. ఉత్తర తెలంగాణలో ఉంటుంది ఇది. ఏమంటారు అంటే జనరల్ గా ఇప్పుడు ఎనకటి కాలంలో దేవుడు పట్టిండా దయ్యం పట్టిండా అన్న జబ్బులు వచ్చినప్పుడు చర్చ చేసేది కదా. అటువంటిప్పుడు వల్లు పట్టేటువంటి వ్యవహారం ఉంటుంది అన్నట్టు. ఈ వల్లుబట్టులు ఏంటంటే కొంతమంది నీళ్ళ చెంప పట్టుకొని ఇట్లా ఇట్లా ఉప్పుంటా అని పోసామన మైసామన ఇది ఊరవతలు వెళ్ళామన లేకపోతే మానవుడు చేసిందా ఇది అని ఇట్లా ఉంటుంది. లేదంటే కొంతమంది బియ్యం షాట్లు వేసుకొని దాంతో ఇట్లా వల్లు పడుతుంటారు అన్నట్టు. ఇట్లా ఇట్లా ఒప్పుకుంటా ఏమన్నా రాయన్న అయితే ఇట్లా ఇట్ అనాలే, లేదు కోరెళ్ళ మల్లన్న ఏమడాల రాయన్న అని ఇట్లా వల్లుబట్ట సిస్టమ్ అన్నట్టు. సో ఇది కూడా వల్లుబట్ట సిస్టమ్. సర్వే కాదు ఇది, నీళ్ళతో ఇట్లా లేవాలి ఇట్లా చెంబుతో నిలబడి చేస్తా ఉంటారు. చెంబుతో నిలబడి చేసే కార్యక్రమం కార్యక్రమం సరే చూద్దాం ఏదైనా కానీ పోస్టల్ బ్యాలెట్ల పంచాయతీగా రైతు బంధు.